నమస్తే అండి, నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక చిన్న విషయం ముందు చెప్పి తర్వాత నేను నా స్టోరీలోకి వెళ్దామండి. ఎప్పట్లాగే నిన్న ఒక విషయం చెప్పాను కదండి, మనం డబ్బులు ఇలాగా సంపాదించుకోవాలనుకునే మార్గాలు అని చెప్పాను కదండి. ఆ తర్వాత వాళ్ళు చేసిన పాపం వాళ్ళకి వృధా పోకుండా తిరిగి తిరిగి వాళ్ళని ఎలా శాపంగా మారింది అనే విషయాలు చెప్పాను కదా, దాన్ని మళ్ళీ చెప్పుకుందామండి. ఇప్పుడే నేను ఇక్కడ వీడియో చేయడానికి వచ్చే ముందే యూట్యూబ్లో ఒక విషయం చూశానండి. అది దేంట్లో చూశాను అనేది మళ్ళీ చెప్తానండి. తిరుమలలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ఫ్రాంక్ వీడియో చేశారు. వాళ్ళు తమిళనాడు వాళ్ళు, అక్కడ తనకి చాలా కేసులుండి ఇక అక్కడ ఎక్కడ చిక్కినా అతన్ని పట్టుకుంటారన్న ఉద్దేశంతో తిరుపతికి వచ్చి తిరుపతిలో ఒక ఫ్రాంక్ వీడియో చేశాడంట. ఏంటంటే జనాల్లో అందరూ క్యూలో పోవడానికి షెడ్లు ఉంటాయి కదా, ఆ షెడ్లలో జనాలంతా వెయిట్ చేస్తుంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రతిరోజు ఒక పండుగ అని లేదు, ఒక మామూలు రోజు అని లేదు, సెలవులు అని లేదు, ఏం లేదండి. ప్రతిరోజు లక్షల్లో జనాలు ఉంటారు కాబట్టి అక్కడ రద్దీ ఎక్కువగానే ఉంటుంది, వెయిట్ చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి. ఆయన దగ్గరికి పోవాలా అనుకుంటే మనకి ఎంతో పుణ్యం ఉంటే కానీ పోలేము. అలాంటి పరిస్థితుల్లో మనం ఎంత కష్టమైనా సరే దేశ విదేశాల నుంచి కూడా స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు. అందువల్ల ఎంత కష్టమైనా ఓర్చుకుని జనాలు ఆ షెడ్లో వెయిట్ చేసి ఒక్కొక్క రోజు అయితే ఈ 3 రోజులు 4 రోజులు కూడా వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇంత కష్టపడి ఆ స్వామిని దర్శించుకుంటారు. ఎంత మహిమగల స్వామి అని మనం అనుకోవాలి కదండి. ఆయన చాలా మహిమగల స్వామి, వెంకటేశ్వర స్వామి. మన ఇండియాలో మొత్తానికి వెంకటేశ్వర స్వామి అంటేనే ఫస్ట్ అన్నమాట దేవుళ్ళందరిలోకి. తర్వాత నెక్స్ట్ ప్రతి దేవుడు గొప్పే అంటారండి, కానీ మనకి కాస్ట్లీయెస్ట్ దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి. ఆయన ఎందుకు అంత కాస్ట్లీ అయ్యాడు అంటే ఆయన కోరిన వరాలు ఇచ్చే కొండంత దేవుడు అనమాట, అందువల్ల ఆయన్ని అట్లా అంటారు. ఇప్పుడైతే అక్కడ జరిగినది ఏంటంటే ఈ కంపార్ట్మెంట్లలో కూర్చుంటారు కదండి అందరు జనాలు, వేలల్లో ఉంటారు కదండి, వందల్లో వేలల్లో ఉంటారు, తొక్కిసలాడుతూ ఉంటారు. ఎప్పుడెప్పుడు గేట్లు తీస్తారా, పరిగెత్తి వెళ్ళిపోదాము, లైన్లోకి పోదాము అన్న ఉద్దేశంతో ఉంటారు కదండి. అలాంటి వాళ్ళని అందరు కూర్చొని ఉంటే మనకి ఎవరైనా సరే ఆ గేట్ తీసేటప్పుడు గోవింద గోవింద అని నరిచినప్పుడు ఇక అందరూ మొదలు పెడతారు మనకి కోరస్ లాగా, గోవింద గోవింద అనే నామాలతోటి జనాలు ఒకరి మీద ఒకరు తోసుకొని పరిగెత్తుతారు. ఎందుకంటే మేము ముందు పోవాలి, స్వామిని తొందరగా దర్శనం చేసుకోవాలి అన్న ఒక ఆతృత ఉత్సాహము అన్నీ ఉంటాయి. అలాంటిది వీళ్ళు ఆ అబ్బాయి పేరు వికాస్ ఏదోనండి మర్చిపోయాను నేను, అతను ఒక బ్యాచ్ అనమాట, వాళ్ళు ఒక బ్యాచ్. వాళ్ళు ఈ అక్కడికి వచ్చి వచ్చేసరికి జనాలంతా ఒకరి మీద ఒకరు పడి తోసుకొని వచ్చి గేట్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు పక్కపక్క నవ్వి ఇది ఫ్రాంక్ వీడియో అనని తమాషా పట్టించారంట. వీళ్ళందరికీ చాలా బాధేసి ఏడ్చారు అనే విషయము ఇప్పుడే నేను ప్రేమ్ టాక్స్ అనేది యూట్యూబ్ ఉంది కదండి ఆ టాక్స్లో విన్నాను, ప్రేమ్ టాక్స్లో విన్నాను. ఇట్లాంటి ఫ్రాంక్ వీడియోలు దయచేసి ఎవరు చేయొద్దండి. చాలామంది సున్నితమైన వాళ్ళు ఉంటారు కూడాను, ఓర్చుకోలేని వాళ్ళు ఉంటారు, హార్ట్ అటాక్లు వచ్చే ప్రమాదం కూడా ఉందండి ఇలాంటివన్నీను. వీటి వల్ల సంపాదించే డబ్బు మనకి సంపాదన కాదండి. ఏదైనా ఒక మంచి పని చేసి సంపాదించుకోవాలి, దానికి ఒక ప్రయోజనము ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి పనులు చేసే వాళ్ళందరికి కూడా సపోర్టు ఇంట్లో పేరెంట్సేనండి. ఇది ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కనుక పిల్లలకి ప్రథమ గురువు తల్లి, తర్వాత తండ్రి. అట్లాగే మనం స్కూల్లో వేయకముందే తల్లి తండ్రి, తర్వాతే ఉపాధ్యాయులు కానీ ప్రతి ఒక్కరు కూడాను. ఇది నేను ఎందుకంటే ఈ ఒక్క విషయము ఆ ప్రేమ్ టాక్స్లో విన్నాను కాబట్టి ఈ మధ్య చాలా వింటున్నాం ఈ ఫ్రాంక్ కాల్స్. దయచేసి ఇట్లాంటి ఫ్రాంక్ కాల్స్ చెయ్యొద్దు. తర్వాత ఇట చేసిన వాళ్ళు ఇది తప్పు అని తెలుసుకున్నాక ఒక్కసారితో
క్షమించేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళే. కానీ ఇది ఇట్లాంటి విషయాలు కానీ ఇట్లాంటి తప్పులు కానీ గవర్నమెంట్ తీసుకొని అలాంటివి చేయకుండా చేయాలని తల్లిదండ్రులు ఎలాగో వదిలేశారు కాబట్టి ఇక సెకండ్ స్టేజ్ గవర్నమెంట్ది కాబట్టి వాళ్ళు ఆ స్టెప్ తీసుకొని వాళ్ళని ఇలాంటి పనులు చేయకుండా అరికట్టాలని నేను అనుకుంటున్నాను. లేదు అంటే ఒక మనిషికి హాని కలిగేది ఏదీ చేయొద్దు అని నేను చెప్పుకుంటున్నాను. తర్వాత ఇక మన కథలోకి వస్తే ఈరోజు కొంతవరకు చెప్తానండి, ఎక్కువ కాకపోయినా కొంతవరకు. అంటే మనకి వీడియో లెంగ్తీ అయిపోద్ది కదండి, అందుకని కొంతవరకు చెప్తాను. నిన్న చెప్పిన వీడియోలో తల్లి తండ్రి పిల్లలు నలుగురు, ఒక కూతురికి పెళ్ళైపోయింది, ఇంకో కొడుకు కూడా పెళ్ళైపోయింది, ఆ కోడల్ని అష్ట కష్టాలు పెట్టిందని చెప్పాను. ఇక రెండో కూతురు దగ్గరకు వస్తామండి. ఇక రెండో కూతుర్ని అయితే వాళ్ళలోనే మేనల్లుడికిచ్చి పెళ్లి చేసుకుందామని ఆయన ఇల్లరికపు అల్లుడిగా ఇంటికి వచ్చాడు. ఇక ఆ ఇంట్లోనే ఉన్నాడు. అతనికి ఊర్లో వ్యవసాయం ఉంది అని అన్నారు. ఉందో లేదో మరి ఎప్పుడు ఆయన పోయి వ్యవసాయం చేసింది లేదు, పోయింది లేదు, ఎప్పుడు ఇక్కడే ఉన్నాడు. కాబట్టి నాకు తెలిసిన వరకు అతను వీళ్ళింట్లోనే ఉండి చేతి పనులు చేసుకుంటూ ఉన్నాడు. ఇక నా వాళ్ళ మూడో కూతురు ఉంది కదా, ఆ అమ్మాయి చేతికి వచ్చింది పెత్తనం. వాళ్ళ నాన్న చనిపోయాడని చెప్పాను కదండి నిన్నటి వీడియోలో, హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత ఆయన జాబు వాళ్ళ పెద్ద కొడుకు వచ్చింది. అప్పుడు దాకా అందరూ కంబైన్డ్గానే ఉన్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళ పెద్ద కొడుక్కి ఆ జాబ్ వచ్చి అతను ఆ జాబ్ చేస్తూనే వాళ్ళ ఇంట్లోకి అదే ఆ శాలరీ ఇస్తూ ఇంట్లో బాగానే ఉన్నాడండి. ఇక ఎంతకాలం భార్యని బాధ పెడుతుంటే ఓర్చుకుంటాడండి. ఆడపిల్లలు అందరూ అజమాయిషి చేస్తుంటే ఏ భర్త కూడాను ఓర్చుకోలేడు కదండి. అందుకని అతను ఒక పాప పుట్టి ఆ పాపకు ఒక సంవత్సరం పూర్తయిందండి. రెండో సంవత్సరం వచ్చేటప్పటికి ఇక అతను వేరే వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటున్నాడు. నిర్ణయించుకున్న తర్వాత వీళ్ళ బాధలు అంటే చూడలేక ఇప్పుడు అతను పొద్దున పోతాడు, రాత్రికి వస్తాడు. ఈ రాత్రి లోపల ఈ అమ్మాయి పడే కష్టాలన్నీ ఎంత పడుతుంటుంది. ఒకసారి కాబట్టి ఒకసారి అయినా భర్తకు చెప్పుకున్నప్పుడు అతను వింటాడు కదండి. రోజు వినకపోయినా కానీ ఒక్కసారైనా వింటాడు. మనిషి జన్మెత్తిన వాడు ప్రతి ఒక్కరూ భర్త అనేవాళ్ళు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి, వాళ్ళ బాధల్ని తెలుసుకోవాలి, ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనేవన్నీ తెలుసుకోవాలండి. అట్లాగే అవి తెలుసుకుని అతను తర్వాత వాళ్ళని అడగడము, ఆ తర్వాత గొడవలు పడ్డము, ఆ గొడవలు పడిన తర్వాత వీళ్ళు వేరే వెళ్ళిపోవడం, వేరే వెళ్ళిపోయి ఉన్నాడు. వేరే వెళ్ళిపోయినా కూడాను వాళ్ళ అమ్మకి శాలరీ కొంత ఇస్తే కొంత వాళ్ళు జరుపుకుంటూ అట్లా ఉన్నారు. ఇకైతే ఈ ఇంకా పెత్తనం అంతా ఇప్పుడు మూడో కూతురుకు వచ్చింది. మూడో కూతురు ఇప్పుడు అన్న కూడా ఇంట్లో లేడు కదండి. ఇక బావ అయితే ఇల్లరికప్పు బావ. ఇక ఈ అమ్మాయి అంతా ఇల్లంతా నడిపేది ఆ అమ్మాయి. ఇక ఆ అమ్మాయి ఆర్డర్ వేసినట్లాగా ఆ అమ్మాయి పాత సినిమాల్లో చూస్తాం కదండి కొంతమందికి. ఒక సినిమాలో నేను చూశానండి, రేలంగి ట్రంక్ పెట్టిలోంచో భోషాణంలో నుంచో తీస్తాడు భార్యకి చాట్లో మిరపకాయలు పప్పు ఆని అదే ఉల్లిపాయ ఒక వంకాయ అట్లా ఇస్తాడు కదండి. అట్లా ఈ అమ్మాయి ఆ రకంగా అయిపోయింది. ఆ అమ్మాయి ఇస్తేనే చెయ్యాలి, ఆ అమ్మాయి ఇది చెయ్యాలి అంటేనే చెయ్యాలి, ఆ అమ్మాయి చెప్పిందే వేదం అట్లాగైపోయింది. ఇక ఆ ఇల్లు ఆ అమ్మాయి చేతిలోకి వచ్చేసింది. చేతిలోకి వచ్చేసాక ఇక ఆ అమ్మాయి చెప్పినట్టే వీళ్ళు వినాలంటే ఎంత ఇల్లరిక పల్లుడైనా కానీ అతను కొంచెం మనసులో ఉంటుంది కదండి వాళ్ళకి, ఏంది ఏం చేతి కింద మనం బ్రతకడం ఏంటి అని ఉంటుంది కదండి. ఆ బాధ మనసులోనే ఉంది అతనికి. అట్లాగే ఉండి అట్లాగే ఉన్నారు. ఆ అమ్మాయికి కూడాను వాళ్ళ అక్కకి అదే రెండో అమ్మాయికి ఒక బిడ్డ పుట్టింది. ఒక బిడ్డ పుట్టి రెండో బిడ్డ కడుపుతో ఉన్నప్పుడుగా ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది. ఆ అమ్మాయికి పెళ్లి కుదిరాక ఒక మంచి అంటే రిచ్ ఫ్యామిలీ అని వాళ్ళు చెప్తే మనం వినడమే కానీ మనకు తెలియదండి వాళ్ళ గురించి. ఒక మంచి ఇంటిలో ఎక్కువ వరకట్నం ఇచ్చి పెళ్లి చేశారు.
వరకట్నం అన్న దానికి కూడా నాకు రాదండి, ఎందుకంటే నాకు అది ఇష్టం లేదు. వరకట్నం ఇవ్వనూ లేదు, తీసుకోనూ లేదు. నేనైతే నా జీవితంలో నేను ఇది నా పెళ్ళైనప్పుడే నా మైండ్లో ఫిక్స్ చేసుకున్నాను, మా వారికి అట్టే ఫిక్స్ చేసేసాను. నేను ఇవ్వను, నేను తీసుకోను, అంతే. ఆ మాటే మీదే ఉంది, ఆ మాటే చేశాను. అది ఇప్పుడు ఈరోజు దాకా నేను అనుకున్నవన్నీ నేను అట్లాగే చేశానండి. నిజం అనుకుంటారు, అబద్ధం అనుకుంటారు, నేనైతే ప్రతి ఒక్కటి కూడాను నేను ఫస్ట్ ఏమనుకుంటానో అదే ఫిక్స్ అయిపోతానండి. ఎందుకంటే ఒక మాట మీదే నిలబడాలి, మనిషి జన్మెత్తాక ఒక మాట మీదే నిలబడాలి, అంతే. ఆ రకంగా నేను ఇవ్వలేదు, తీసుకోలేదు. అందుకని ఎవరన్నా ఇచ్చినా కూడాను కట్నం, బెంగళూరులో ఇట్లాంటివన్నీ నేను వినడం లేదండి. ఎందుకంటే ఇంత కట్నాలు ఇచ్చారు, ఇంత ఇచ్చారు, అంత ఇచ్చారు. కాకపోతే వాళ్ళ బిడ్డకి గోల్డ్ పెట్టుకుంటారు కదండి, అలాంటివి అది మనం అబ్జెక్షన్ చేయకూడదు. మనం మన బిడ్డకు పెట్టాలనుకుంటే పెట్టచ్చు, వాళ్ళు చే, కానీ డిమాండ్ చేయడం అనేది నాకు ఇష్టం లేదండి. సరే వీళ్ళైతే ఇచ్చుకున్నారు, అతను రిచ్ అని, అతనికి ఏదో బిజినెస్లు ఉన్నాయని, అవని ఇవని చేశారు. అంతా అయిపోయిన తర్వాత పెళ్ళైపోయింది. ఇక ఆ అమ్మాయి అసలు ఇంకా అప్పటికే నేల మీద లేదు. ఇప్పుడు రిసెంకు స్వర్గం అంటే ఆ స్వర్గానికి భూమికి మధ్యన ఉంది ఆమె. నా అంత రిచ్ ఎవ్వరు లేరు ప్రపంచంలో అన్నట్టు వెలిగింది. వెలిగి ఎప్పుడైనా వాళ్ళ అమ్మగారింటికి వచ్చినప్పుడు వాళ్ళ భర్త గురించి పొగడతలు అవన్నీ, అంటే మేము అక్కడే అంటే నేను పెళ్లి చేసుకున్నాను, మా అత్తగారింటికి పోయాము, అక్కడ ఒక 3 ఏళ్ళు ఉన్నాము, తర్వాత మా పిల్లలు స్కూలు అన్నీ దూరం అవుతున్నాయని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఒక 3-4 ఇళ్ళ దూరంలోనే మేము ఉండి మా పిల్లలు వాకబుల్ డిస్టెన్స్లోనే స్కూల్ ఉంది కాబట్టి మేము అక్కడే వచ్చేసున్నాం కాబట్టి మొత్తం అక్కడే నా జీవితం అంతా ఒక 40 ఏళ్ళు దాకా జరిగిపోయిందండి. కాబట్టి నేను మొత్తం అక్కడే పుట్టి అక్కడే పెరిగాను కాబట్టి ఆ చుట్టుపక్కల విషయాలు మాత్రం నాకు బాగా గుర్తున్నాయి. ఆ తర్వాత ఈ అమ్మాయి వచ్చినప్పుడల్లా వాళ్ళ భర్త గురించి పొగడతలు అవన్నీ చెప్పేది. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ మహేష్ బాబు లాగున్నాడు అని చెప్పేది. ఈ విషయం మేము విన్నప్పుడల్లా అందరం నవ్వుకునేవాళ్ళం అండి. ఎందుకంటే అతను నల్లగా ఇంతలా ఉన్న మంచి హైటు, తర్వాత ఈ కర్లింగ్ హెయిరు, ఆ హెయిరు, ఈ కళ్ళు అయితే ఇంత ఇంత పెద్ద కళ్ళు అండి, అవి రెడ్గా ఉండేది. సినిమాల్లో విలన్లకు ఉంటాయి కదండి, అట్లాగుండేది అనమాట. ఇప్పుడు మేమేమంటే అతన్ని చూస్తే ఇంత భయంకరంగా ఉన్నాడే అని మేము అనుకునేవాళ్ళం. అంటే ఫస్ట్లో ఇప్పుడు కాదండి, నాకు పెళ్ళైన కొత్తల్లో విషయాలు చెప్తున్నాను నేను. అప్పుడు ఈ అమ్మాయి అట్లా చెప్పి పొగడుతుండేదనమాట. ఏం చేస్తారు మీ వారు, జాబ్ ఏంటి, ఏంది అని అంటే మాకు లారీలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, డ్రైవర్లు ఉంటారు, పనులను పెట్టి చేపించుకుంటాం, అట్లా అన్నీ చెప్తూ ఉండేది. సరే అట్లా జరుగుతా జరుగుతా ఇద్దరు పిల్లలు పుట్టారు అమ్మాయికి. ఇద్దరు పిల్లలు పుట్టిందాక బాగుండిందండి. తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కొంచెం కొంచెంగా ఆ అమ్మాయిలో మార్పు వచ్చింది. మార్పు వచ్చింది ఎందుకు వచ్చిందంటే మనకు తెలియదు. ఆ అమ్మాయి ఒక రకంగా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింది. తర్వాత పెద్దవాళ్ళని, వాళ్ళ పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఆ అబ్బాయికి ఎవరితోనో వేరే రిలేషన్ ఉంది, అది ఉందో లేదో తెలియదు. ఈ అమ్మాయికి అనుమానం ఏమో, ప్రేమ ఎక్కువైనప్పుడు అనుమానం కూడా ఉంటుందండి కొంతమందికి, అట్లాగ అనుమానమో ఏమో తెలియదు. ఇక్కడ ఆడబిడ్డలు, అత్త, మామ కష్టపడుతున్నారని ఇవన్నీ చెప్పారు వాళ్ళు. ఇవైతే నా కంటితో చూడలేదండి, వాళ్ళు చెప్తే విన్న మాటలేను. ఇక ఆ అమ్మాయి వచ్చినప్పుడల్లా ఇట్లాగే మాతో కొంచెం తేడాగా మాట్లాడుతుంటే ఆ అమ్మాయి కొంచెం మెంటలీ అని మేము అనుకున్నాం. తర్వాత వాళ్ళ హస్బెండ్ అయితే వేరే ఆమెతో ఉన్నాడని చెప్పని, ఈ అమ్మాయి ఎప్పుడు అతని గురించే ధ్యాస, మరీ ప్రేమ ఎక్కువైపోతే కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయని నేను అప్పుడు అనుకున్నానండి. పిచ్చి పిచ్చి ప్రేమతోటి ఉంటుందండి ప్రతి ఒక్కరికి భర్త అంటే ఎక్కడ లేని పిచ్చి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒకసారి పెళ్ళి అయిన తర్వాత అత్తగారింటికి పోయాక వాళ్ళ లోకం అంతా వాళ్ళ భర్తే కదండి, పిల్లలు పుట్టేదాకా భర్తే, ఆ తర్వాత భర్త, పిల్లలు, ఇక వేరే ప్రపంచం ఉండదు. ఎంత తల్లిదండ్రులు ఎంత బాగా పెంచినా, 20 ఏళ్ళు పెంచినా, 25 ఏళ్ళు చాకినా, ఎంత చాకినా కానీ ఆ భర్త పిల్లల మీదే ఉంటుంది వాళ్ళకి ప్రేమ ఎక్కువ.
అట్లాంటిది ఈ అమ్మాయికి అనుమానం వల్లనో నిజమేనో తెలియదండి. ఆ అమ్మాయికి కొంచెం మెంటల్ వచ్చేసింది. ఆ మెంటల్ వచ్చిన దానివల్ల ఇట్లాగే ఎప్పుడు దాని గురించి మాట్లాడతా ఇక ఆ అమ్మాయి చులకనైపోయిందండి ఇంట్లో వాళ్ళకి. ఇక ఇంట్లో వాళ్ళకి చులకనైపోయి ఆ అమ్మాయిని ఏదో ఒకటి అనడము, ఈ అమ్మాయి కోపం రావడం, వాళ్ళని ఎట్టంటే అటు తిట్టడం అట్లాగా జరుగుతూ వచ్చింది. జరుగుతూ వచ్చి లాస్ట్కి ఆ అమ్మాయి వాళ్ళ భర్త ఆ అమ్మాయిని వదిలేసే పరిస్థితికి వచ్చేసేసి పుట్టింటికి వచ్చేసిందండి. పుట్టింటికి వచ్చేసేసి ఇక పుట్టింట్లో వాళ్ళ అమ్మ దగ్గర ఉండడము, పిల్లల్ని పెట్టుకొని వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటా ఉన్నది. ఇక అతను ఎప్పుడన్నా వస్తూ పోతూ అట్లా ఉండేవాడు అనమాట. ఇక అట్లా జరుగుతూ ఉన్న కాలక్రమంలో తర్వాత ఈ అమ్మాయికి ఎప్పుడైతే మెంటల్ వచ్చేసిందో ఇక ఇంకను వాళ్ళ బావ ఉన్నాడు కదండి ఇల్లరికప్పు బావ, ఆయనది అయిపోయింది పెత్తనం ఇంట్లో. ఇక ఆయన పెత్తనం వచ్చిన తర్వాత ఆ ఇల్లు ఎలా మారింది అనేది మిగతా భాగం ఇంకొక వీడియోలో మళ్ళా చెప్తానండి. అప్పటి వరకు ఉంటానండి.